వందనాలు మీరంతా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం ఈ దినము ఉపవాస ప్రార్థన ఉపవాసంగా ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రతి వారమునకొకసారి మనము దేవుని సన్నిధిలో గడుపుట మనకు ఎంతో ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా అవసరమై ఉంటున్నది ప్రియమైన వాళ్ళరా ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనలను మనము దేవుని ఎదుట సమాధాన పరుచుకొని దేవుని వాక్యాన్ని మనం విని వాక్యానుసారంగా ప్రభు యొక్క పాదశిలో మనల్ని మనం సరిచేసుకొని క్షమాపణ కోరుకొని చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన అందు నిమిత్తమై ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ఇవి చివరి దినాలు మాయలోకంలో మనం ఉన్నాము మనం మోసపోకూడదు అనేకులను మోసగించకూడదు మనవారు అందరూ మాయమైపోతున్నారు మనం తీసుకునే లేక వాడుకునే ప్రతిదీ కూడా మాయమైపోతా ఉన్నది ఈ లోకమే మాయలోకం కనుక పుట్టిన ప్రతి మానవుడు ఒకరోజు మరణించవలసిందే అనగా కనపడకుండా వెళ్ళిపోవలసిందే అట్టి స్థితి కలిగిన మానవులైన మనము ప్రభు నెరిగిన తర్వాత ఆధ్యాత్మిక జీవిత పోరాటములో మన యొక్క ఆధ్యాత్మికత విజయపదంలోకి నడుస్తుందా ఓటమి పాలై ఓడిపోయి వెనుకంజ వేస్తూ శాతానుకు దాసులమై దేవుడు మనకిచ్చే ఈవులను పొందుకోలేక అట్టడుగునబడి కృషించి నశించిపోతున్నామా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రభు మనల్ని పిలిచింది ఆశీర్వదించాలని ఆశీర్వాదమునకు వారసులుగా మనల్ని చేయాలని అట్టి కృప మనం పొందుకుంటున్నామా చూడండి మొట్టమొదటిగా దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దో వచ్చినాం పద్దెంద వచ్చినాం క్షమించాలి భక్తులైనటువంటి యోహాను అనుభవ అనుభవపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు ఇవి నేను జీవించువాడను గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను సృష్టికర్తైన దేవుడు దర్శనములో వ్యూహానుకు కనిపించి చెప్పబడినటువంటి మాటలు ఇవి ప్రియమైన వాళ్ళరా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు ఆ గొప్పతనాన్ని వివరించుచుండగా పద్మాసులో పరవాసైనటువంటి వ్యూహాను కలిగిన దర్శనంలో రాసిన మాటలు ఇవి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నేను జీవించు వాడును కానీ మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు ఎంత గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభులు వారి అక్కడకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అందుకే వ్రత నిబంధనలో రెండు వందల యాభై అధ్యాయాల్లో మూడు వందల అరవై వచనాలు ఈ అంశమును గూర్చునే చెప్తా ఉన్నాయి కనుక ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు తన ప్రజల ఎడల రెండవ రాకడ ఎడల కనుపరుస్తూ ఉన్నాడు చూద్దాం మరియు ఇరవై ఎనిమిది అధ్యాయములు కేవలము రెండవ రాకడను గూర్చే వివరిస్తున్నాయట అందుకే పదే పదే ఈ అంశమును గూర్చి రాయటలో దేవుని యొక్క ఉద్దేశము దేవుని సంకల్పము దేవుని ప్రణాళిక దేవుని ఏర్పాటు ఏంటి అని మనం గమనిస్తే ఎన్నోసార్లు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఒకటో మొదటి అధ్యాయం మూడో వచ్చిన మనం గమనిస్తాం ఏమని సమయము సమీపించినది చూసారా సమయము సమీపించినది సమయము సమీపించినది కనుక ఎవరి చేతుల్లో సమయం లేదండి సమయము ప్రయాణమై వెళ్ళిపోతూనే ఉంటుంది సమయాన్ని ఎవరు ఆపలేరు కనుక ఒక్కసారి గతించిన దాన్ని మనము తిరిగి తెచ్చుకోవాలంటే ఆ సమయం అయితే మనకు రాదు కానీ ఏదైనా వస్తువు అది పాడైపోతే కొత్తది కొనుక్కోవచ్చు వస్తువులు కొనుక్కోవచ్చు అంతేగాని మన వస్త్రాలు కొనుక్కోవచ్చు ఒక మనిషి కానీ కాలం కానీ గతించిపోతే తిరిగి మనకు రాదు అందుకే సమయము సమీపించినది రానయున్న ప్రభు త్వరగా రానయున్నాడు ప్రభు రానయున్నాడు కాబట్టి ఆ ప్రభు నెరిగినటువంటి దేవుని పిల్లలు ఏ రీతిగా జీవించాలి ఎలా ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి సమయాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ అపోసరిన పౌలు ఎఫెస్కి రాస్తూ ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని మొట్టమొదటిగా ప్రియమైన వారులరా సమయము సమీపిస్తూ ఉన్నది ప్రభు రాకడ సమీపంగా ఉంది ప్రభు వచ్చే వేళ అయింది ఆయన వెళ్తూ నేను అంటున్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ అయితే రాకడకు ముందు కొన్ని సూచనలు చూపించాడు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము కరువులు భూకంపములు వరదలు ఎన్నో వచ్చి నడుస్తూ ఉన్నాయి వచ్చిపోయినాయి వస్తున్నాయి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇట్టి చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఎప్పుడో రాసి పెట్టాడు భక్తుడైనటువంటి యోహాను గారు దర్శనంలో సమయము సమీపించింది కనుక దేవుని ప్రజలైన మనం ఎలా ఉండాలంట సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు మొట్టమొదటిగా ఈ దినాలే చెడ్డవి దుష్టుని యొక్క యుగం అన్నమాట ఇది అందుకే ఈ లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉందని మోటివాహాన్ ఐదు పంతొమ్మిదిలు అంటాడు ప్రియమైన వర్ల దేవుని ప్రజలైన మనము ఈ దుష్ట కాలంలో దుష్ట యుగంలో దుష్టుని యొక్క ఆధీనంలో ఉంటున్నాం గనక మన జీవితాలు ఎలా ఉండాలి మనం ఏ రీతిగా జీవించాలి ఎలా జీవిస్తున్నాం ఎలా జీవించమని ప్రభు చెబుతున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితి కలిగి ఉండాలని ప్రభు చెబుతున్నాడు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రభు చెప్పిన రీతిగా మనం ఒకవేళ శరీర బలహీనతను బట్టి తప్పిపోతూ ఉన్నట్లయితే అలా ఉండక ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం అందుకే ఇక్కడ ఏమంటాడంటే సద్వినియోగము చేసుకొని మన సమయాన్ని సద్వినియోగం ఉపయోగం చేసుకోవాలి మేలు కొరకు ఆ సమయాన్ని మనం వినియోగించాలి సమయం పోతే మనకు రాదు కనుక ఉన్న సమయాన్ని మన దేవునికి మనము తొరికినప్పుడల్లా వెచ్చిస్తూ ఆయనకు సమీపంగా వెళ్ళే భాగ్యం మనం కలిగి ఉండాలి సమీపంగా ఎంతగా వెళతామో అంతగా దేవుడు మన అవసరతలు తీరుస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని సంగమ ప్రభు బిడ్డలైనటువంటి మనము విశ్వాసముగా పరిశుద్ధులముగా ఏ రీతిగా మనం ఉంటున్నాం సమయం పోగొట్టుకుంటున్నామా సద్వినియోగం చేసుకుంటున్నామా ఈ రెండు ప్రశ్నలు మన జీవితాల్లో వేసుకోవాలి ఒకటే పోగొట్టుకుంటున్నామా లేక మంచిగా వినియోగించుకుంటున్నామా పోగొట్టుకునే వాళ్ళు ఎవరు వినియోగించుకునే వాళ్ళు ఎవరు వాళ్ళని కూడా ఇక్కడ రాశాడు అజ్ఞానులవలే కాక సమయాన్ని పోగొట్టుకునేది ఎవరంటే అజ్ఞానులు జ్ఞానం ఉండి కూడా పోగొట్టుకునేటువంటి వారు జ్ఞానం ఉన్నట్టు నటించేవారు జ్ఞానము లేకుండా జ్ఞానం ఉన్నదని వేషధారణ జీవించే అలాంటివారు ప్రియమైన వారుల ఏ రీతిగా మన జీవితం ఉన్నది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం సమయము పోనీయక ఎవరు పోగొట్టుకుంటున్నారు అజ్ఞానులు పోగొట్టుకుంటున్నారు మనము ఏ లిస్టులో ఉన్నాం ఏ గ్రూపులో ఉన్నాం అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ సమయాన్ని దేవునికి ఇవ్వక సమయాన్ని లోకానికి పాపమునకు శరీరమునకు పరిస్థితులకు అంతా ఉప్పు లేచింది మొదలుకొని మరలా నిద్రపోయేంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నీ మన పనులే లోక సంబంధమైన శరీర సంబంధమైన పరిస్థితుల వైపు మనం ప్రయాణం చేస్తూ ప్రభుకు మనం సమయం ఇవ్వకపోతే ఆ దినమని దేవుడు మనకిచ్చాడు కానీ దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం ఇవ్వలేక అజ్ఞానులమలే జీవిస్తున్నాము ఏ రీతిగా ఉన్నది మన ఆధ్యాత్మికత అందుకే సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరంటే జ్ఞానులు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకై జాగ్రత్తగా చూసుకుని జ్ఞానులు ఏం చేస్తారంటే వారికి జాగ్రత్త అనేది ఉంటుంది ప్రతి దాంట్లో జాగ్రత్త ఉంటుంది ప్రతి విషయంలో టైంలో జాగ్రత్త పనుల్లో జాగ్రత్త మనకిచ్చిన ధనంలో జాగ్రత్త మనం మాట్లాడే మాటల్లో జాగ్రత్త మన ప్రయాణంలో జాగ్రత్త మన పరిస్థితుల్లో జాగ్రత్త అన్నిట్లో జాగ్రత్త కలిగి ఉంటారు ఎవరిళ్ళంటే జ్ఞానులు మనల్ని జ్ఞానులుగా చేయటానికి దేవుడు పిలిచాడు అందుకే బుద్ధి జ్ఞానంలో సర్వసంపద ఆయనలో ఉన్నాయి అంటాడు మోటి సమయంలో రెండో ఐదు అనంత జ్ఞాని ఆయన నూట నలభై ఏడో కీర్తనలో ఐదో వచ్చినలో ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటాడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు సామెతలు తొమ్మిది పదులు అంటాడు యహోబయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం యాకోపత్రిక అధ్యాయం ఆరు ఐదు వచ్చినాల్లో ఐదు ఆరు వచ్చినాల్లో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా నన్ను అడగమంటున్నాడు అడిగి పొందిన మనము అజ్ఞానుల వలె ఉంటున్నామా ఇంకా జ్ఞానుల వలె జాగ్రత్తగా ఉంటున్నామా సమయం పోగొట్టుకునే వాళ్ళు అజ్ఞానులు సమయాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు జ్ఞానులు ఈ లిస్టులో ఏ లిస్టులో మనం ఉన్నాం ఒకవేళ శరీర బలహీనతను బట్టి పరిస్థితులను బట్టి ప్రభావమును బట్టి మనం ఒకవేళ అజ్ఞానుల లిస్టులో ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించిన ఆయన నన్ను ఆ లిస్టులో నుంచి తీసి జ్ఞానముతో నడుచుకునేటట్టు నాకు సహాయించి సమయం నా చేతిలో లేదు సమయం సమీపించే రానయ్యన్నవాడు త్వరగా రాయన్న గడుక దేవుని ప్రజలైన నేను ప్రభు ఇప్పటి వరకు ఉన్నానయ్యా నేను నన్ను దయతో క్షమించని ప్రభుని అడుగుదాం మొట్టమొదటిగా రెండోదిగా మనం గమనిస్తాము రెండవ కోరింతలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచ్చిన అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము చూసారా సమయము పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు జ్ఞానుల వలె ఉన్నమాట రెండోది ఏంటంటే ఇది అనుకూల సమయం ప్రభు మీకు దొరుకు సమయమున ఆయనను వేడుకొనుడి అంటున్నాడు కనుక ఆయన మనకు దొరుకుతున్నాడు అనుకూల సమయములో మొరను ఆలకించే దేవుడు కనుక అనుకూల సమయంలో ఆయనకు మొర పెడుతున్నామా సమయం పోగొట్టుకుంటున్నామా మొరపెట్టే టైంలో లోకానికి పాపానికి శరీరానికి పరిస్థితులకు మన సమయాన్ని ఇచ్చి మనం దాన్ని ఏ రీతిగా మనం వినియోగించుకుంటున్నాం అనుకూల సమయంలో ఆయన మన మొరను ఆలకిస్తాడు ఆయనకు అనుకూల సమయం ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము అందుకే ప్రసంగ కర్త అంటున్నాడు మూడోట్లో ప్రతిదానికి సమయము గలదు చూసారా ఎస్టేర్ గ్రంథం నాలుగు పద్నాలుగులో నీవు ఈ సమయమున ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదల మరి చోటు చోటు నుండొచ్చును కనుక మనము ప్రియమైన వర్లరా దేవునికి సమయాన్ని దేవుని ప్రజలకు సమయాన్ని నశించే ఆత్మలకు సమయాన్ని బంధింపబడిన వారికి సమయాన్ని ఇవ్వకుండా మనము వ్యర్థంగా గడుపుతుంటే దేవుడు అంటున్నాడు ఇంకొక దిక్కు నుంచి సహాయం నాకు వస్తుంది కనుక ప్రియమైన వర్ల దేవుడు ఏ రూపంలో అయినా సహాయం చేస్తాడు నిన్ను దేవుడు ఎన్నుకున్నది నశించే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయమని మొరపెట్టమని అనుకూల సమయంలో నీ మొర ఆలకిస్తానంటున్నాడు ఎవరైతే నశించే ఆత్మలు ఉంటున్నాయో దేవుని ఎరగని ప్రజలు ఎంతమంది ఉంటున్నారు మన వ్యక్తిగతంగా కుటుంబంలో సంఘంలో మన బంధువుల్లో ప్రపంచ దేశాలన్నిటిలో నశించే ఆత్మల కొరకు సమయం దొరికిన కొలది మనం ప్రార్థన చేయాలి ఎంతగా మనం మొర పెడతామో అంతగా దేవుడు ప్రతి దానికి సమయం ఇస్తాడు ఎప్పుడు ఏ రీతిగా రక్షింపబడాలో అది దేవుని ఉద్దేశం మన పని ఏంటంటే సమయానుకూలంగా ప్రార్థన చేసే బాధ్యతమంది కనుక ఈరోజు ఉపవాస ప్రార్థన చెప్పుకున్నాం ఎంతమంది వచ్చారు కనుక ఎంతోమంది పనుల్లో నిమగ్నమై ఏమీ పనులు లేకపోయినా ఇంట్లో ఆ నాలుగు గోడల మధ్య సమయాన్ని గడుపుతూ ఇదే ప్రపంచం అనుకొని జీవిస్తూ పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వాల్సిన వాళ్ళని ఎంతోమందిని నిత్య శిక్షకు పంపిస్తున్నారు పంపిస్తుంది ఎవరో కాదండి ప్రభు నెరిగిన మనము బాధ్యతగా జీవించకపోవట ద్వారా అనుకూల సమయంలో ప్రభుకు మొరపెట్టకపోవట ద్వారానే అని మనం గ్రహించాలి కనుక ఎన్నిసార్లు దేవుని సమయాన్ని మనం పోగొట్టుకొని మన స్వయానికి ఉపయోగించుకొని ప్రార్థన చేయవలసిన మనం ప్రార్థన చేయలేక ప్రార్థన చేయకపోవటం ద్వారా ఎన్ని ఆత్మలు నశించి నరకంలో పడిపోయినాయి ఇప్పటివరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటు కనుక ఈ ఆయన మురిదికాయ అంటున్నాడు ఇస్థిరముతో ఒకవేళ ఈ సమయంలో నువ్వేమి కానీ మాట్లాడకపోతే సహాయం వేరొక చోటు నుంచి మాకు వస్తుంది అంటున్నాడు ఎంత గొప్ప ధన్యత అండి కనుక దేవుడు ఒకవేళ నీకు ఇచ్చిన సమయం నువ్వు వ్యర్థంగా చేసుకుంటున్నట్లయితే ప్రభు నువ్వు గడపకపోతే ఆ సమయాన్ని ఇంకొకళ్ళకి అంటున్నాడు ఇంకొకళ్ళ ద్వారా ఆ కార్యం జరిగిస్తాను అంటున్నాడు అయితే మనము మనకిచ్చిన పనిలో బాధ్యతారహితంగా ఉండి సోమరిపోతల జీవితంగా ఉండి బాధ్యత తెలియని వాళ్ళుగా ఉండి మనము మనిష్టానుసరంగా జీవిస్తూ ఆ యొక్క బాధ్యతను పోగొట్టుకొని మరి ఇచ్చిన పనిని చేయలేక త్రోసివేయబడి మనం దేవుని నుంచి వచ్చే దీవెనలు పోగొట్టుకునే వాళ్ళంగా ఉంటాం అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు అందుకే ప్రియమైన వాళ్ళరా అలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు నీ జీవితంలో వచ్చినాయి ప్రభు నన్ను క్షమించాయ నాకు ఇచ్చిన అనుకూల సమయాన్ని కూడా నేను చాలాసార్లు పోగొట్టుకున్నాను సద్వినియోగం చేసుకోలేకపోయాను కాబట్టి అనుకూల సమయంలో మొరకె మొరపెట్టే భాగ్యం నాకు దయచేయి అందుకే కొలశీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యా ఐదు వచ్చిన సమయము పోని యొక్క సద్వినియోగము చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి చూశారా సంగమునకు వెలుపటి వారి ఎడల అంటే దేవుని ఎరగని ప్రజల ఎడల జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు వాళ్ళకొరకు ప్రార్థన చేయమంటున్నాడు నిజముగా నువ్వు సమయాన్ని పోగొట్టుకుంటే వారికి ప్రార్థన నువ్వు చేయలేదు కనుక నువ్వు చేయలేని ప్రార్థనను బట్టి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి సంగపు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకో అంటున్నాడు కనుక మన జీవితం ఎలా ఉంది వెలుపుటి వారితో కలిసి మనం సమయాన్ని పోగొట్టుకుంటున్నామా లేక వారి కొరకు ప్రార్థన చేసి ఆ ఆత్మను దేవుని రాజ్యానికి సమకూరుస్తున్నామా రెండోదిగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం అట్టి మరి పరిస్థితులను మన జీవితంలో వచ్చినట్లయితే నన్ను క్షమించాయ సమయము సమీపించింది కాబట్టి నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం నాకు దయచి వెలుపు వారి కొరకు కూడా నశించి ఆత్మల పక్షంగా భారము కలిగి బాధ్యతతో వారికి కూడా సమయం ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేసే సమయాన్ని నేను పోగొట్టుకోకుండా నాకు సహాయం ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని నేను పోగొట్టుకున్నాను అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం ఫీమన్ వార్లరా అందుకే దేవాతి దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రకటనగా మొదటి అధ్యాయం ఏడు వచ్చిన కానీ సిదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయనను పొడిచిన వారును చూసేదరు భూజనులు అందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు చూసారా ఆయన మేఘారుడు వస్తున్నాడు సమయము సమీపించింది మనం ఏ రీతిగా ఉంటున్నాం అజ్ఞానుల వల్లే ఉంటున్నామా జ్ఞానుల వల్లే ఉంటున్నామా ప్రతిదానికి సమయం ఉంది అంటున్నాడు అయితే ఈ వెలుపటి సంఘము వెలుపటి వారి కొరకు ఏమైనా సమయాన్ని ఇస్తున్నామా తప్పిపోయినట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం అందుకే ఆయన సమయం సమీపించింది ఆయన మేఘారూరుడై వస్తున్నాడు ప్రతి మనుష్యుడు ఆయన చూస్తాడంటూక ఇరవై ఒకటి ఇరవై ఏడు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుడు చూచును అపోసలు ఆయన ఒకటి తొమ్మిది వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘమాయన కొనిపోయను చూసారా ఒక మేఘ మేఘారుడై ఆయన మేఘముల్లో వెళ్ళాడు మేఘాల్లో వస్తాడు మేఘం అనేది ఒక వాహనం అది విమానం కంటే స్పీడ్కి వెళ్ళిపోయింది కను రెప్పపాట్లో విమానం స్పీడ్ అంతా మనకు తెలియదు కానీ అమెరికా జారాలంటే ఇరవై నాలుగు గంటలు లండన్ జారాలంటే పది గంటలు పరలోకం జారాలంటే సెకండ్ కూడా పట్టదు కను రెప్ప ఎన్నిసార్లు రెప్ప కొడతాం మనకు తెలియదు రెప్పపాట్లు అక్కడ చేరుకుంటాం అంత స్పీడ్లో దేవుడు మనం తీసుకెళ్తాడు ఇంకా మత్త పదిహేడు ఐదు అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము దాని కమ్ముకు వాణిని కమ్ముకునిను మేఘాన్ని గురించినటువంటి ప్రత్యేకమైన వర్తమానం ఆ మేఘము ఆ మేఘములో ఆయన వస్తాడు మేఘంలో వెళ్ళిపోయాడు మేఘంలో వస్తాడు దానియలు ఏడు పదముడు రాత్రి కలిగిన దర్శనమును చూచుండగా ఆకాశ మేఘాలు మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నాడు దానియలు కలిగిన దర్శనం కనుక ప్రియమైన వాళ్ళరా దేవుని ప్రజలైన మనము ఆయన చిత్తంలో ఆయన ఏర్పాట్లో ఆయన ఉద్దేశంలో ఆయన సంకల్పములో మనము ఉండుట ద్వారా ఆయన మనలను ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా చేస్తాడు ఆయనతో పాటు మేఘాల మీద తీసుకెళ్తాడు అయితే మరి లోకాసు వార్త గమనిస్తాము ఎనిమిది అధ్యాయం యాభై రెండు అత్యం అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచు నుండగా చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే భూజనులందరూ రొమ్ము కొట్టుకొందరు మొట్టమొదటిగా సమయం సమీపించింది రెండోది మేఘారూరుడు ఇస్తున్నాడు మూడోది భూజనులందరూ ఆయన చూసిన వాళ్ళంతా రొమ్ము కొట్టుకొందరు ఏంటి రొమ్ము కొట్టుకోవటం ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారు అంటే అది బాధను వ్యక్తపరచడమే రొమ్ము ఎప్పుడు ఇట్లా బాదుకునేది ఎప్పుడంటే వాళ్ళల్లో ఉన్న బాధను వారు వ్యక్తపరచుకుంటూ ఉంటారని తర్వాత వేదనతో పట్టుదలతో ఏదన్నా అంశాన్ని అడగాలంటే అట్లా రొమ్ము బాదుకోవటం అంటే వారిలో ఉన్న బాధ వేదన అవన్నీ భారాన్ని ఇతరులకు తెలియపరచుకోవటానికి అలా రొమ్ము కొట్టుకుంటారు అందుకే ఒకదిన వేసుక్రీస్ ప్రభులు వారు మరి అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాప చనిపోయింది వీళ్ళు ఎప్పుడైతే వెళ్తారో అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని చూనుండగా ఆ పాప విషయమైనటువంటి ఆ బాధ వేదనతో రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు మొట్టమొదటిగా స్వస్థత కొరకు మనము బాధ్యతతో ప్రార్థన చేయాలి అనేకుల స్వస్థత కొరకు ఇది నాన్న మణిపూర్లో జరిగిన సంగతులు ఎన్నో రొమ్ము కొట్టుకోవటం అంటే బాధ్యత పట్టుదల విశ్వాసం మనలో ఉండాలని ఇంకా ఏంటి పాపమును పరిహరించు పరిహరించుటాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు యోగ పుస్తకం ముప్పై ఒకటి ముప్పై నాలుగులో రొమ్ములో నా పాపాన్ని దాచుకున్నాను అంటాడు ఇట్లా కొట్టుకోవటం అంటే ప్రభు అని పాపాన్ని క్షమించాయని కూడా చెప్పుకోవచ్చు అలానే మనం ప్రభు దగ్గర మన పాపమును ఒప్పుకోవాలి క్షమాపణ కోరుకోవాలి సరి చేసుకోవాలి సరి చేసుకొని చక్కపరుచుకొని ప్రభు బిడ్లంగా మనం మార్చబడాలని ప్రభు యొక్క ఉద్దేశం ప్రియమైన సహోదరుడ సహోదరి ఉపవాస ప్రార్థన ప్రవేశించడం మునుపు సమయం సమీపించింది అజ్ఞానుల వల్లే ఉంటున్నామా జ్ఞానుల వల్లే ఉంటున్నాం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం సంఘం వెలుపటి వారి కొరకు ఏమన్నా సమయాన్ని ఇస్తున్నామా మూడోది ఆయన మేఘారుడు వస్తున్నాడు మనం కూడా ఒకరోజు ఆయనతో పాటు వెళ్ళాలంటే అలాంటి గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నామా నాలుగోది ఆయన చూసిన ఎంతమంది చూస్తున్నారో రొమ్ము కొట్టుకుంటున్నారు అనగా వారిలో ఉన్న బాధను వేదనను వ్యక్తపరచుకుంటున్నాడు వారిలో ఉన్న పాపాన్ని సరిచేసుకుంటున్నారు కనుక మనం కూడా మన యొక్క మనలో మన హృదయంలో ఉన్న పాపములు అపరాధములు బలహీనతలు ప్రభు దగ్గర క్షమాపణ ఒప్పుకొని సరి చేసుకుని మనము వన్సేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం ప్రభువాని

បបកមាបានទេអូព្រះវានីណារិគលិគីអូព្រះវានីណារិ